థాయిలాండ్. ఈ పేరు వినగానే మన కుర్రోళ్ళందరికీ గుర్తొచ్చేది మసాజ్. మసా మసా థాయ్ మసా అంటూ పూరి జగన్నాథ్ ఈ థాయిలాండ్ పేరు మన కుర్రోళ్ళకి కలకాలం గుర్తుండిపోయేలా చేశాడు. ఎలా అయినా జీవితంలో కనీసం ఒక్కసారి థాయిలాండ్కి వెళ్ళి అక్కడ అనుభవించాలని కలలు కనని వాళ్ళు ఎవరుండరు చెప్పండి. అయితే థాయిలాండ్ అంటే కేవలం మసాజ్ కోసమేనా? ఇంకేం లేదా, థాయిలాండ్కి చాలానే ప్రత్యేకతలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. థాయిలాండ్ అనగానే మనకి గుర్తొచ్చేది క్యాపిటల్ సిటీ బ్యాంకాక్. దాని గురించి ఎవరికి తెలియదు చెప్పు, నాకంతా తెలుసు బ్యాంకాక్ గురించి అనుకుంటున్నారా? అయితే దాని అసలు పేరు ఏంటో తెలిస్తే మళ్ళీ ఆ మాట అన్నారు. ఆ సిటీ అసలు పేరు క్రుమ్ తెఫ్ మహానుకోన్ అమాన్ రక్తనకోసిన్ మహింతారా ఐతాయా మహాదీలో పోప్ నొప్పారత్ రాక్షతని బురిరోం ఉదో రాక్షనివెట్ మహాసాతాన్ అమోన్ పిమాన్ అవతాన్ సతీత్ సక్క తట్టియ విత్సానుకం ప్రసిత్. ఇదేదో మనకి తెలియని భాషలో బూతులు తిడుతున్నట్టు ఉంది కదా. కానీ దాని అర్థం 9 అమూల్యమైన రత్నాలతో అమరుల కోసం విశ్వకర్మచే నిర్మితమైన దేవతల నగరం. ఈ పేరు మొత్తాన్ని గుర్తు పెట్టుకునే వరకు మళ్ళీ నాకు బ్యాంకాక్ గురించి అంతా తెలుసు అని చెప్పకండి. ప్రపంచంలో మొట్టమొదటి అవిభక్త కవరలు ఈ దేశంలోనే 1811లోనే పుట్టారు. అక్కడి వారి ఆచారం ప్రకారం మీరు ఇచ్చిన గిఫ్ట్స్ని మీరు అక్కడి నుండి వెళ్లే వరకు ఓపెన్ చేయరు. మీ మొహం మీదే గిఫ్ట్ ఓపెన్ చేసి అది నచ్చకపోతే మీ వైపు కోపంగా చూడడం లాంటివి ఆ దేశంలో ఉండవు. థాయిలాండ్కి వెళ్ళి ఎవరి తల మీదైనా చెయ్యి వేస్తే చాలు, నలుగురు కలిసి బొక్కడు చూరచూర చేస్తారు జాగ్రత్త. వారి సాంప్రదాయం ప్రకారం తల అనేది మనిషి శరీరంలో చాలా పవిత్రమైన భాగం. అక్కడ చేయి వేసి దాన్ని అశుభ్రం చేయకూడదు. అలాగే అశుభ్రంగా ఉండే కాళ్లను కూడా ఒకరి తలకి దగ్గరగా ఉంచకూడదు. థాయిలాండ్ ప్రజలకి బొమ్మలు అంటే ప్రాణం. లక్తఫ్ అని పిలువబడే ఈ బొమ్మలు మొంక్స్ ద్వారా దీవించబడిన దేవదూతలుగా అక్కడి ప్రజలు భావిస్తారు. అవి తమ ఇంట్లో ఉన్నట్లయితే అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అని అక్కడి వారి నమ్మకం. ఒకరివైపు వేలు చూపితే మిగిలిన 4 వేళ్లు మనవైపు చూపిస్తాయి అని మనకి తెలుగులో ఒక నానుడి ఉంది కదా. అయితే థాయిలాండ్లో మాత్రం అది ఒక సాంప్రదాయం. అలా ఒకరివైపు వేలు చూపించడం అనేది అక్కడ నిషేధం. మనలాంటి బయటి దేశస్థులు తెలియక చేస్తే వాళ్ళేమీ పట్టించుకోరు. కానీ తెలిసి కూడా మనం వారిని నొప్పించడం మంచిది కాదు కదా. ది మంకీ బఫెట్. ఇది ఒక కోతుల పండుగ. దీని ముఖ్య ఉద్దేశం టూరిస్ట్ని లోక్బరీలోని ప్రాంగ్ సామ్ యోట్కి రప్పించడం. ఇక్కడ వందల సంఖ్యలో కోతులు నగరమంతా తిరుగుతూ ఉంటాయి, కానీ ఎవ్వరికీ హాని తలపెట్టవు. 2013 మాస్టర్ కార్డ్ యాన్యువల్ గ్లోబల్ డెస్టినేషన్ ఇండెక్స్లో ప్రపంచంలో ఎక్కువ మంది టూరిస్టులు వచ్చిన దేశంగా టాప్ పొజిషన్లో నిలిచింది. థాయిలాండ్ అంటే అంతా ఫ్రీగా ఉంటారు, ఏమైనా చేసుకోవచ్చు, ఎలా అయినా ఉండొచ్చు అనుకుంటే పొరపాటే. కారణం అక్కడ షర్ట్ లేకుండా తిరగడం నిషేధం. రాత్రి సమయాల్లో ఇంటిని క్లీన్ చేయడం అనేది దురదృష్టానికి సూచికగా థాయ్ ప్రజలు భావిస్తారు. ఒకవేళ మీరు అక్కడ ఉన్న సమయంలో మీరు ఉంటున్న రూమ్ని క్లీన్ చేసుకోవాలి అనుకుంటే అది సూర్యాస్తమయం అవ్వకముందే చేసుకోండి. మనకి కోపం వస్తే చాలు, ఎక్కడ పడితే అక్కడ గట్టిగా అరిచేస్తూ ఉంటాం. కానీ థాయిలాండ్లో అలా అరవడాన్ని అవమానంగా పరిగణిస్తారు. థాయ్ భాషలో మొత్తం 44 హల్లులు 32 అచ్చులు ఉంటాయి. అందుకే మనకి ఇప్పటికీ ఆ పేరు పూర్తిగా చదవడానికి కుదరట్లేదు కదా. సో ఈసారి థాయిలాండ్ వెళ్ళినప్పుడు కేవలం మసాజ్ పార్లర్స్లో గడపడమే కాకుండా కాస్త ఆ దేశాన్ని, అక్కడి ప్రాంతాలను, ప్రకృతి అందచందాలను చూసి ఆనందించండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, మీ విలువైన సూచనలను కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం వెంటనే మన తెలుగు టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేసినట్లయితే ఇలాంటి అద్భుతమైన ఒక్క వీడియో కూడా మిస్ అవ్వకుండా చూడవచ్చు.